ఓం ఆజన్యాం ఏతవాదస్వాహం
ಪ್ರವೃತ್ತೈಂದ್ರಿಯಾಸನ್ ಶ್ರೀ ಗೋವಿಂದ 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 ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣುರಾಜ್ಞ ಪ್ರವರ್ತಮಾನಸ್ಯ ಅದ್ಯ ಬ್ರಹ್ಮಣಃ ದ್ವಿತೀಯ ಗ್ರಹಣಾಸ್ತೆ ಶ್ವೇತನಾಗಂತೆ ವೈವಸ್ವತಮನ್ವಂತರೆ ಕಲಿಯುಗೆ ಪ್ರಥಮವಾದೇ ಜಂಭೋತ್ವಿವೇ ಭರತವೃತೆ ಭರತಗಿಂಡೇ ಶತಾಂಶೇ ವೇರೋ ದಕ್ಷಿಣ ದಿಗ್ಭಾಗೇ ಶ್ರೀರಂಗಸ್ಯೋತ್ತರಪ್ರದೇಶೆ ಕೃಷ್ಣಾಕಾವೇರಿಯೋ ಮಧ್ಯದೇಶೆ ಭಗವದಾಲಯೇ ಕೈರಾಗಮಂತವೇಸ್ಮಿನ್ ವರ್ತಮಾನ ವ್ಯವಹಾರಿಕ ಚಾಂದ್ರಮಾನೇನ ಪ್ರಭವಾದಿ ಸತ್ಯ ಸಂವತ್ಸರಾಣಾಂ ಮಧ್ಯೆ ಶ್ರೀ ವೃಷನಾಮ ಸಂವತ್ಸರೇ ಉತ್ತರಾಗಣೇ ವಸಂತರುತು ವೈಶಾಖಮಾಸೇ ಶುಕ್ಲಪಕ್ಷೇ ಶ್ರೇಯೋಷ್ಯಾಂ ವಾಸರಃ ಶಿರವಾಸರೇ ಶುಭವಾಸರೇ ಶುಭ ನಕ್ಷತ್ರ ಸತ್ಯಾಂ ಸಮದಿಶೋ ಅಸ್ತಿ ಶ್ರೀಮಾನ್ ಶ್ರೀಮದಃ
Om Hari 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 Om
Thank you.
ఎంతో మంది సహకరించినటువంటి పెద్దలు మాతృమూర్తులు సాక్షాత్తుగా వేంకటదాస స్వామి వారికి ఆ ప్రియ మహర్షికి సోదరిమణి అయినటువంటి రామమూర్తమ్మ గారు ఆమె యొక్క భర్త ఆ స్వామి వారికి చేసినంత అపరాధం చేయలే. కానీ లోక జనని అనంత విశ్వమునకు మాతృమూర్తి అయినటువంటి ఆ తల్లి పురుషకాల భూతులైనటువంటి ఆమె పక్కన ఉన్న కారణం చేత రాజవంతా కూడా జరిగిపోయింది. కనుక అమ్మవారు పక్కన ఉన్నప్పుడే ఆ స్వామి అందమైనటువంటి అటువంటి కళ్యాణం పూర్తులైనటువంటి భర్త ఊరంతా తిరిగింది. నవ్వుతూ తిరిగి వచ్చింది, అమ్మా ఆవాలు ఇచ్చావా? కాలేదు. మరి పిల్లవాడు అయ్యా మరణించిన వాడు బ్రతకడు అనే సంగతి తెలుసుకున్నాను. అందుకే ఈ పనిచేశారు తల్లి. ఈ అనంతమైనటువంటి లోకంలో అనాథలు ఆర్తులు అనార్థులు ఎంతో మంది ఉన్నారు. వారిని నీ బిడ్డలుగా భావించినట్లయితే ఈ విశ్వానికి నీ తల్లి పోతావు. అంటే ఆయన అక్కడ నుండి అనాథలన్నది కనుక అశోచ్యానంద శోచస్తూ దుఃఖించకూడని తోడు దుఃఖిస్తూ ఉన్నావు. ముందు గీతాశాస్త్రం చెప్పి తర్వాత విష్ణు శాస్త్రనామం చెప్పారు ఆదిశంకరరావు వారు. అందువల్ల ముందు భగవద్గీతలో కనీసం పైపోయినప్పటికీ భగవద్గీత జ్ఞానం కలిగి ఉండటం భక్తులైనటువంటి వారికి అత్యావశ్యం. కేవలం రామాయణ భారత భాగవతాది కథలే కాదు, ఆ భగవంతుని యొక్క నోటి నుండి స్వయంగా వచ్చినటువంటిది భగవన్ ముఖేరితమైనటువంటి కారణం చేత అది ఎంతైనప్పటికీ మానవుడిని ఉద్ధరించడానికి హేతు మామూలు మోక్ష రాజ్య లక్ష్మికి అర్హులు కాదు. కనుక భాష్యకార సమాజ సభ్యులు తప్పకుండా భగవద్గీత యొక్క అయితే ఒక్కొక్క శ్లోకమే ఎంతో అఖండమైనటువంటి ఒక్క భక్తుని యొక్క లక్షణములలో అద్వేష్ట సర్వభూతానం మైత్రి కరుణయేవచ నిర్మమో నిరహం అనేటటువంటి శ్లోకానికి కొన్ని రోజులు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ లక్షణాలు కొంత అందుకే గాంధీ గారు ఒక మాట భగవద్గీతను చదవకపోయినా జేబులో పెట్టి తిరిగి గుండి వస్తున్నారు. ఎందుకు రాడమాట, ఏ బస్సులోనూ ఏ ఎక్కడో ప్రయాణం చేసేప్పుడు తెలిసి చూస్తాడేమో, ఒక శ్లోకమైనా చదివితే వాడి జీవితం కనతీరుతుంది అది అర్థం చేసుకుంటే. అందుకే గాంధీ గారు అనంత భారతదేశానికి నేను స్వాతంత్రం తేవటానికి ప్రయత్నం చేసినప్పుడు ఏ విధంగానూ పరిష్కరించలేని దుఃఖం నాకు కలిగినప్పుడు భగవద్గీతే నాకు దారి చూపించింది. ఆ భగవద్గీత జ్ఞానంలోనే ఈ దేశానికి నేను స్వాతంత్రం ఇచ్చాను. మాలవ్య గారు భగవద్గీత అనే మాట లేకపోతే ఈ ప్రపంచమంతా గీతను అందరూ తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ తెలుసుకొని అందులో ఏ ఒక్క శ్లోకాన్నైనా అనుష్ఠే ముందే చెప్పాడేను, అధికారం కావాలి అర్జునుడు అధికారి ధృతరాష్ట్రుడు అనధికారి. కనుక అర్జునులాగా ఏడవ లేకపోయినా అర్జునాలు ఎట్లా ఎట్టావయ్యానైనా ఏడిస్తే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఇవాళ కాకపోతే రేపైనా కలుగుతుంది. కనుక అర్జునుడు అంత వాళ్ళు ఎట్లాగూ కాదు అవటానికి ప్రయత్నం చేసి మాట నేర్చినట్టుగా సాక్షాత్తుగా వైకుంఠంలో ఉన్నటువంటి పరమాత్మే దిగి వచ్చి సేవ తెచ్చుకోవాలని ఉంటే ఆయన భక్తి ఆకృష్టి భగవంతుడు భక్తికే లోపడతాడు తప్ప నేను అదిత్యాను ఇదిత్యాను దానికి లోబడేవాడు కాడు. మన ఏ మనుష్యానం కారణం పంతమొచ్చయో మనస్సే ప్రధానమైన కారణం. కల్మషం కుళ్ళు కుట్ట అన్నీ పెట్టుకుని నేను భగవంతుడిని ప్రార్థన చేశాను భగవద్గీత చదివాను అంటే ఏ ప్రయోజనం లేదు. ముందు అందులో ఉన్నటువంటి అంత శత్రువులు దాని వాళ్ళ కోపిని తొలగించడానికి ప్రయత్నం చేయండి. ఆ సత్వగుణ సంపన్నుడైన పరమాత్మ తనంతర కాలుగా వచ్చి రక్షిస్తాడు. మండలంలో భగవద్గీత సాక్షాత్కారం ప్రమాణం ఎప్పుడైనా సరే ఆ భగవద్గీతను నేను అవకాశం వచ్చినప్పుడల్లా కొంత చెప్పైనా కొంత భగవద్గీతను మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎక్కించాలనేటటువంటి ఆసక్తి నాకు ఉన్నది. కనుక మీరంతా తదనుగుణంగా
భగవద్గీతను చదువుకోవాలనే ఆసక్తి అర్జునుడికి కలిగినటువంటి ఆవేదన దానికి ఒక్క మాట చెప్పేసి రామకృష్ణ పరమహంసను ఆయన అడిగాడట. అయ్యా నాకు భగవంతుడు ఎప్పుడు కనపడతాడు ఏం చెప్పాలి ఆయన అర్జునుడి జ్ఞానాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తూ వెంటనే సరికాపుల తొమ్మిది ఆయన వరకు ఉన్నది ఆ భగవద్గీత ఆయన ప్రకృతి వృత్తి పరిజన పశువృత్తి కౌశలం ధర్మ వృత్తి తమ భవతు సమస్తం మంగళం శాశ్వతం చ శాంతిరతు పుష్టిరతు తుష్టిరతు వృద్ధిరతు అవిక్రమత్తు ఆయుష్యమత్తు ఆరోగ్యమత్తు ఐశ్వర్యమత్తు ధనధాన్య సమృద్ధిరత్తు గో బ్రాహ్మణే శుభం భవతు ఈశాన్యే హిర్దేశే హరిష్టమస్తు దక్షిణతాయ పాపం ఏవం అష్టాదశాధ్యాయి వాంగ్మయి ముత్తరీశ్వరి జానీహి జ్ఞానమాత్రేణ మహాపాదకమాసిని ఓం శ్రీ గీతాయై నమః ధ్యానం సమర్పయామి సర్వతీర్థమయై నమః ఆవాహనం సమర్పయామి అక్షరాయ ఆసనం సమర్పయామి కలలింగోచి బహిరంగస్య భూతానం అచలం చరదేవ శాశ్వతత్వాత్మ విజ్ఞేయం గుణపంచాంతికే స్వాహ సమ
Thank you.
Yeah.
Thank you.
అదే ఈ మొత్తం ఇదే కింద అక్కడి నుంచి పై మొత్తం పాదాలు ముందు పట్టుమంటారు ఆయనే
అంటే ఇవ్వకుండా అంత పెట్టిన రాత్రి ఇది వరకు ఎవరికి ఇచ్చేవాడు